అందరికీ నమస్కారం. అంగన్వాడీ టీచర్లకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, 100వ ఎపిసోడ్ సందర్భంగా ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అసలు ఎక్కడి అక్కడ నిలిచిపోయింది ప్రపంచమే, ఆగిపోయింది అనుకున్న తరుణంలో పసిపిల్లలే కదా, ఏమవుతుంది, ఇంట్లో ఉంటే ఆడుకుంటారు పాడుకుంటారని వదిలేయకుండా వారి కోసం ప్రత్యేకంగా 100 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వాళ్ళకి ఆంధ్ర మహిళా సభ, మా ఎస్ఆర్సీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అభివందనలు కూడా. అనుకునే ఉంటారు అందరూ, పసిపిల్లలే కదా, చిన్నపిల్లలే కదా, ఏమవుతుంది, పెద్ద పెద్ద వాళ్ళకి కాలేజీలు లేవు, బళ్ళు లేవు, ఈ పసిపిల్లలకి ఏంటి అని. కానీ ఎవరిని వదిలేసినా వదిలేకపోయినా కూడా ఈ పసిపిల్లలు మనం వదిలేయకూడదు. ఎందుకంటారా, ఈ వయసులో మనం ఎవరికి మాట్లాడుకున్నాం చెప్పుకున్నాం కూడా, ఈ వయసులో పిల్లలు త్వరితగతిన, అంటే చాలా ఫాస్ట్గా అన్నమాట, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగడానికి మనం ఇచ్చే పాలు, గుడ్డు మాత్రమే కాదు, ఆ మానసికమైన ఎదుగుదల కానీ, శారీరకమైన ఎదుగుదల కానీ, అన్ని రకాల ఎదుగుదలకి మనం ఇచ్చే ఆహారంతో పాటు కూడా రకరకాల అనుభవాలు చాలా ముఖ్యమైనవి. ఒకవేళ కానీ ఈ వయసులో, ఈ తరుణంలో అవి మిస్ అయిపోయారనుకోండి, మళ్ళీ అవి ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. అవి దొరక్కపోతే కలిగే నష్టాలు ఎప్పటికీ మనం సరిచేయలేము. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని మన డిపార్ట్మెంట్ వారు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకం. అయితే మీతో చిన్న విషయం కూడా పంచుకోవాలి కూడా మేము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే మనం రోజు మీ ముందరకు వస్తున్నాయో, ఆ కార్యక్రమాలన్నీ అన్నీ రూపొందించడంలో ఆంధ్ర మహిళా సభ భాగం ఎంతో ఉంది. కాబట్టి మేము కూడా ప్రతిరోజు ఎలా జరుగుతోంది, మాకు కూడా పంపిస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ వారు వాళ్ళ వాళ్ళే యూట్యూబ్లో ఉన్నటువంటి ఎపిసోడ్స్ని, వాటిని రెగ్యులర్గా మేము చూస్తున్నాం. చూసినప్పుడు ఎంత ఆనందం వేస్తుందని అంటే, నిజంగా ఇటు ఉపాధ్యాయులకి, అటు తల్లిదండ్రులకు కూడా నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు అనిపించింది ఏంటంటే, తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కూడా, అసలు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో నిబద్ధతతోటి, అంటే చాలా కమిట్మెంట్ తోటి, ఏదో చేశామని అనుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క వినూత్నంగా అనమాట, అంటే ప్రతి టీచర్లో ఉన్నటువంటి క్రియేటివిటీ బయటకు వస్తుంది. అందరూ ఒకలాగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కానీ అందరూ కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి, అంటే వాళ్ళ తరగతిలో ఉండి ఎలా చేయిస్తున్నారో అలాగే చేయిస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నిజంగా మన టీచర్లు అందరూ కూడా పిల్లల అభివృద్ధికి, అంటే మనస, వాచ, కర్మనా కూడా బద్ధులై ఉన్నారని మనకి తెలుస్తోంది. నిజంగా మీ అందరికీ కూడా మా థ్యాంక్స్. ఇకపోతే తల్లిదండ్రులు అంటారా, మేము ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మేము చాలా ఏళ్ళుగా, దాదాపు 30-40 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని గ్రామాలన్నిటికీ తిరిగాము. గ్రామాలని తల్లిదండ్రులతో కూడా మేము కలిసి పనిచేశాం. అయితే ఈ యువతరం తల్లిదండ్రులు, అంటే మాకు, మీరందరూ చాలా చిన్నపిల్లలు, ఈ యువతరం తల్లిదండ్రులు చూస్తే మాకు ఎంత ఆనందం వేస్తుందంటే, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో, చూసిన దాన్ని బట్టి మళ్ళీ పిల్లల చేత తిరిగి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే, మన ఇంట్లో ఉన్న పరిసరాల్లోనే ఎంత బాగా వారికి నేర్పించి, అంటే ఖర్చు చెప్తే మీరు ఖర్చు చెప్పడం, టీచర్ గారు పాట పాడిస్తే మీరు పిల్లల చేత పాట పాడించడం, అంతేకాదు ఈవెన్ అంకలతో సహా ఎలా నేర్పించాలో మీరు తెలుసుకొని పిల్లలకి తిరిగి అలాంటి అనుభవాలని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు అందిస్తున్నారు. మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. అసలు ఎంతటి అంటే, అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి అన్నమాట, ఒక చేతిలో చేయి వేసుకొని, అంటే హోమ్ స్కూల్ కనెక్షన్ అని మేము ఎప్పుడు మాట్లాడుతుంటాం. అది నిజంగా ఈ సిచ్యువేషన్లో, అంటే ఈ మన ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో అసలు ఎంత బాగా ఇద్దరు కలిసి, అటు స్కూలు, ఇటు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారే, ఇది మాకు ఒక రకంగా చెప్పాలని అంటే మా మీద కాస్త బాధ్యత పెంచిందని అనుకోవచ్చు. అంటే ఇంతవరకు మేము ఏదైతే
పుస్తకాల్లో రాసాము ఆటలు పాటలు మిగతా ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్త అంటే మన అంగన్వాడీ టీచర్ గారు బాగా చేయిస్తున్నారు. తిరిగి అవి ఇంట్లో తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని వాటి యొక్క విశిష్టతను అర్థం చేసుకుని తిరిగి పిల్లల చేత చేయిస్తున్నారు అని అంటే ఇప్పుడు మీరిద్దరూ కూడా అంటే అటు తల్లిదండ్రులు అటు టీచర్లు ఇద్దరు కూడా మీరు ఎంత బాగా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు అని అంటే మా మీద ఇంకొంచెం బాధ్యత పెరిగిందని అనిపిస్తోంది. ఇక ముందు కూడా మీకు ఇచ్చే కార్యక్రమాలు ఇంకా బాగా మంచి కార్యక్రమాలు, మీరు ఆనందించేటట్టుగాను పిల్లలు ఆనందించేటట్టుగాను పిల్లల అభివృద్ధికి తోడ్పడేటట్టుగా చెయ్యాలి అని ఒక పెద్ద సంకల్పం మాకైతే ఏర్పడుతోంది ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ విధంగా రిమోట్ లర్నింగ్ అంటే ఎక్కడో కూర్చొని ఎక్కడో పాఠాలు చెప్పడం, ఎక్కడో పాఠాలు తిరిగి ఇళ్ళలో కూర్చొని పిల్లలు నేర్చుకున్నది మేము మా ఊహకు అందనిది. గత 40 ఏళ్ళుగా మేము ఈ విద్యా వ్యవస్థలో ఉన్నా కూడా మేము ఎప్పుడు ఆలోచించలేదు, మేము చదువుకోలేదు కూడా. నిజం చెప్పాలంటే మేము కూడా నేర్చుకుంటున్నాం, మీ అందరితో కలిసి మీ అందరితో పాటుగా కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటున్నాం. కాకపోతే ఇంకా కొంచెం మేము ఎందుకు శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సి వస్తుందంటే నిజమే కదా ఇది ముందుకు ఇంకా ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా బాగా ఎలా చేయాలి, ఇంకా సులువుగా పిల్లలు అర్థమై చేసుకునేట్లుగా ఎలా కార్యక్రమాలు నిర్వహించాలి, ఇంకా తల్లిదండ్రులుగా మీ బాధ్యతని అంటే మీ రోల్ని ఇంకా కొంచెం ఎలా చేయించాలి అన్నది ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా చూస్తే నిజంగా మన పిల్లలు ఎక్కడ ఏమీ నష్టపోలేదు, బయట ప్రపంచంలో ఎంత ఇబ్బందులు ఉన్నా ఎలా జరిగినా కూడా మన అంగన్వాడీ పిల్లలు మాత్రం ఏ విధంగా నష్టపోలేదు అన్నది మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే సెంటర్కి వస్తే ఏం నేర్చుకుంటున్నారు, అలాగే ఇప్పుడు కూడా ఇంట్లో ఉండి కూడా ఈ డిజిటల్ కార్యక్రమాల ద్వారా పిల్లలు చాలా విషయాలు నేర్చుకున్నారంటే దేర్ ఈస్ పెద్ద తేడా ఏమీ లేదు. ఓన్లీ ఉన్న ఒక పెద్ద తేడా ఏంటంటే స్నేహితులతో కలిసి మెలగడం అన్నది పాపం వాళ్ళకి అది ఒక విషయంలో పాపం మనం ఇప్పుడేం చేయలేని పరిస్థితి అనుకోండి. హోప్ఫుల్లీ తొందరలోనే మళ్ళీ వాళ్ళు తరగతిలోకి వచ్చేస్తారు, సెంటర్స్కి వస్తారు, మళ్ళీ పిల్లలందరూ కలిసి టీచర్తో పాటుగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ రకరకాల విషయాలు నేర్చుకుంటారని ఆశిద్దాం, ఆశపడదాం. సో ఇకపోతే అసలు ఎందుకు అంటే డిపార్ట్మెంట్ వారు కూడా ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది, ఏమవుతుంది ఒక 6 నెలలు పిల్లలు ఇంట్లో ఉంటే ఏమవుతుంది అని ఎందుకు ఆలోచించలేదు, ఈ డిజిటల్ కార్యక్రమాలు అసలు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే పిల్లలు అంటే పిల్లలకు రేపు కంటే ఈరోజే పిల్లలకు రేపు రేపే ఈరోజు ఈరోజు సో ఈ రోజును మనం మిస్ అవ్వకూడదు. అంటే ఈరోజు అంటే 3 ఏళ్ళ పిల్లవాడికి ఏవైతే అభివృద్ధికి దోహదకాలు ఉంటాయో వాటిని మనం ఈరోజు ఇవ్వకపోతే రేపు వాడు వెనకబడిపోతాడని ఒక పెద్ద ఒక ఉద్దేశంతో బ్రహ్మరమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే ఇంకా కొన్ని విషయాలు మనం గ్రహించాల్సింది ఏముంది అని అంటే ఇవన్నీ కూడా డిజిటల్ కార్యక్రమాలు. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నాం అంటే డిజిటల్ చిల్డ్రన్ అంటున్నాం, అంటే ప్రతిదీ కూడా ఈ మాధ్యమాల ద్వారా రకరకాల దూర మాధ్యమాల ద్వారా నేర్చుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో అంటే మనకు కొంత రీసెర్చ్ కూడా చెప్తుంది ఏంటంటే పిల్లల అటెన్షన్ స్పాన్ ఇదివరకు అంటే టీచర్ తరగతిలో కూర్చొని చెప్తే విన్నదానికంటే నా అటెన్షన్ స్పాన్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. సో అందుకని రోజంతా కార్యక్రమాలు పెట్టట్లేదు, చిన్న చిన్న గుళికలు అన్నమాట, ఒక 10 నిమిషాల సేపు ఆ తర్వాత 15 నిమిషాల సేపు ఇలా రకరకాలుగా పార్ట్స్గా చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అనుకోవచ్చు ఎందుకు రోజు 3 గంటల సేపు కూర్చోబెట్టి పిల్లలకు పాఠాలు చెప్పొచ్చు కదా అని. సో అంతసేపు ఒకటి పిల్లలకి మంచిది కదా, వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే ప్రతి పిల్లలు మీరు కూడా గమనించి ఉండింటే ఒక 7 నిమిషాల కంటే ఎక్కువ అటెన్షన్ స్పాన్ ఉండదు. ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత ఏమైపోయిందనంటే ఇంకా కొంచెం కూడా అటెన్షన్ తగ్గుతోంది. సో ఈ అటెన్షన్ తగ్గడం వలన మా మీద బాధ్యత పెరిగింది. అంటే ఒక విషయం ఎక్కువసేపు చెప్పే బదులుగా ఒక రకంగా ఎక్కువసేపు చెప్పే బదులుగా ఒక విషయాన్ని మేము పిల్లలకి చెప్పాలి అంటే రకరకాలుగా ఆటల ద్వారా పాటల ద్వారా మిగతా కృత్యాల ద్వారా బొమ్మల ద్వారా చిత్రపటాల ద్వారా మాటల ద్వారా ఇలా రకరకాలుగా అంటే రకరకాల కృత్రిమాల ద్వారా పిల్లలకి చెప్పవలసిన ఆవశ్యకత ఇప్పుడు మన మీద ఏర్పడింది. అందుకే తల్లిదండ్రులు కానివ్వండి టీచర్లు కానివ్వండి ఒకే మూసలో పోసినట్టుగా కాకుండా
ఒక విషయం చెప్పాలంటే ఒక ఆట ద్వారా చెప్పొచ్చు, ఒక పుస్తకం కథ చదివి చెప్పొచ్చు, ఒక బొమ్మ చూసి చెప్పించవచ్చు, పిల్లల చేత మాట్లాడించి చెప్పించవచ్చు. ఎలాగో ఫిజికల్గా అఫ్కోర్స్ మనం తరగతిలోకి వాళ్ళని మనం పిలవలేము, మనం వాళ్ళని కలవలేము, కాబట్టి ఈ రకంగా ఆలోచించడం అంటే మనం కూడా కొత్తగా, ఇది మనకంతా కొత్త, ఇట్స్ న్యూ నార్మల్ అంటున్నాం. నార్మలే కానీ కొత్త అయినటువంటి నార్మల్ అన్నమాట. సో ఈ న్యూ నార్మల్కి మనం ఇవన్నీ కొత్తవి కొన్ని మనం కూడా మన విద్యా బోధన పద్ధతుల్లో కొన్ని మనం అంటే కలుపుకోవాల్సి ఉంటుంది. సో తల్లిదండ్రులు కూడా ఇదివరకు లాగా కాదు, తల్లిదండ్రులపై బాధ్యత కూడా ఎక్కువగా అయిపోయింది. ఎందుకనంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. సో టీచర్ గారు చెప్పేది రోజు కొంచెం సేపే చెప్తారు, మిగతా సమయం అంతా పిల్లలు మనతోటే కదా గడిపేసేది. సో ఎప్పుడు మనం అంటూ ఉంటాం తల్లిదండ్రులే మొదటి గురువులు. అందుకే మనకి ఎప్పుడు కూడా మొదటి పెద్ద పీఠం గురు బ్రహ్మర్ గురుదేవో అని మనం అన్నా కూడా మన ఫస్ట్ పీఠం పెద్ద పీఠం వేసేది ఎవరికేనంటే తల్లిదండ్రులకి. సో మొదటి గురువు ఎవరయ్యా అనంటే మన తల్లిదండ్రులు. సో మన అందుకని ఇంత పెద్దది తిరిగి మళ్ళీ మనకు వచ్చింది. ఎంతకాలం ఏమైపోయిందంటే టీచర్ చెప్తారులే, నువ్వు పోయి మీ టీచర్ని అడుగు అని అనేవాళ్ళం ఇదివరకు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మనం కూడా గురు బ్రహ్మర్ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నంత స్థాయిలోకి మన పొజిషన్ కూడా వచ్చేసింది. సో తల్లిదండ్రులారా, ఇప్పుడు ఇది కూడా మనకు ఒక పెద్ద ఛాలెంజ్. మాకైతే ఎట్లా ఛాలెంజ్ ఉందో తల్లిదండ్రులుగా మీ అందరికీ కూడా ఒక ఛాలెంజ్. మీ స్థానం కూడా ఒక గురు స్థానంలోకి వచ్చేసింది. సో రోజు ప్రతినిత్యం మనం మన పిల్లలతోటే ఉంటాం. కొత్తగా మనమేమి వాళ్ళ కోసం పాపం టీచర్లలాగా కొత్త కొత్త పాఠాలు లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవాల్సిన పని లేదు. టీచర్లకైతే తప్పదు లెసన్ ప్లాన్స్ అని ఇస్తుంటాం, లేదా మన కార్యక్రమాలను వాళ్ళకి రూపొందిస్తుంటాం. అమ్మ ఈ ఆట ఆడించి ఈ పాట పాడించని పాపం మేమన్నీ హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకి పంపిస్తూ ఉంటాం, వాళ్ళు చేస్తుంటారు. కానీ మనకు అట్లా కాదు, మన తల్లిదండ్రులము మనకి ఏ లెసన్ ప్లాన్స్ అక్కర్లేదు, ఏ మెటీరియల్ అక్కర్లేదు. అయినా కూడా అనునిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు కూడా బిడ్డలకి రకరకాల బ్యూటిఫుల్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మనం ఇవ్వగలుగుతాము. అంటే నేర్చుకోవడానికి అవకాశాలు మన ఇంట్లోనే మీ ముందరే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్. ఎందుకు అంటున్నామనంటే పిల్లవాడు నిమిషము కూడా పిల్లవాడి జీవితంలో ఈ మొదటి 5 సంవత్సరాలు ఒక నిమిషం కూడా వేస్ట్ కావద్దు అంటే కూర్చోబెట్టి లెక్కలు ఏబిసిడీలు నేర్పించడం కాదు. దట్ ఈస్ సో మచ్, అంటే లెక్కలకి ఏబిసిడీలకి అందనంతగా వేరే చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు తల్లిదండ్రులుగా మీకు బోల్డంత అవకాశం దొరికింది ఇప్పుడు ఇంట్లో నేర్పించుకోవడానికి. ఆల్రెడీ మనం అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి చిన్న చిన్న చిట్కాలు అన్నమాట. ఏముంది ఇప్పుడు మన పిల్లలకి అంకెల్ ఎలాగో నేర్చుకోవాలి, తప్పదు ఒప్పుకుంటాం. సో ఆ నేర్పించడానికి ఏముంది, హాయిగా ఇంట్లో మనం పాటలు పాడుకోవచ్చు, ఇంట్లో నాన్నమ్మ ఉందని కథలు చెప్పుకోవచ్చు, కొన్ని మనం ప్రత్యేకమైన క్రియేట్ చేసి కథలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీచర్ గారు పుస్తకాల్లో ఉన్నాయి చూస్తే 6 గురించి లేదా 8 అంకె టీచర్ చెప్తున్నప్పుడు ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది, తాతగారిది, ఇది చిన్నది, ఇది మీకు పుస్తకంలో ఉన్నదే, ఇదేం కొత్తది కాదు, మీకు పుస్తకంలో ఉన్నదే. ఆ రోజు ఏమో టీచర్ రజని ఆ పాప పేరు ఇంటికి వస్తుంది అన్నమాట. ఇంటికి వచ్చేసి 8888888 అని పాడుతూ వస్తుంది. తాతగారు అడుగుతారు, ఏంటి పాపాయ్ 8888 అంటున్నావు ఏంటి అంటే, తాతయ్య ఈరోజు మా టీచర్ గారు మాకు 8 నేర్పించారు. 8 తెలుసా, నీకు తెలుసా అంటే, ఏంటమ్మా 8 అంటే, రా తాతయ్య మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో 8 లెక్క పెడదాం అని తాతయ్యని తోటలోకి తీసుకెళ్తుంది. అందరికీ పెరడు ఉంటుంది, అది లేదా ఇంటి మీద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, మొక్కలు పువ్వులు ఆకులు కాయలు ఏవో ఉంటాయి కదా, తీసుకెళ్ళి వాళ్ళ రజని వాళ్ళ ఇంట్లో 8 మొక్కలు ఉన్నాయన్నమాట. అందులో వంకాయ మొక్క ఉంది. దాంట్లో చూస్తే తాతయ్య మనం లెక్క పెడదాం ఎన్ని వంకాయలు వచ్చాయో మన మొక్కకి అని, 1 2 3 4 5 6 7 8 తాతయ్య భలే మన మొక్కకి 8 వంకాయలు వచ్చాయి తాతయ్య. అరే నా పాపాయ్ చూద్దాం, అరే ఈ పూల మొక్కకి ఎన్ని వచ్చాయి, ఎన్ని మందారాలు ఉన్నాయి తాతయ్య, మన ఇద్దరం కలిసి లెక్క పెడదాం, 1 2 3 4 5 6 7 8 భలే 8 మందార పూలు ఉన్నాయి తాతయ్య, భలే తాతయ్య ఇంకా ఏమేమి ఉన్నాయి మన ఇంట్లో చూద్దాం. సో
తాతగారు ఆ పాపయ్య మళ్ళీ ఇంట్లో వెళ్తారు, ఇంటి బయటకు వెళ్తే, తాతయ్య తాతయ్య ఇదిగో ఇదే 8, ఇదిగో మన ఇంటి మీద 8 ఉంది, ఇదే మా టీచర్ చెప్పారు ఇది 8 అని. అంటే తాతగారు చెప్తారు, అవును మనం అంకెలు ఎందుకు నేర్చుకోవాలనంటే, చూసావా మన ఇంటి నంబరుకి ఎవరైనా చెప్పాలంటే మనకు నంబర్లు అంకెలు తెలియాలి కదా, మన ఇంటి మీద 8 ఉంది. సో ఈ విధంగా మన మొబైల్ ఫోన్లో నంబర్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడున్నా మనం పరిచయం చేస్తాం ఇంట్లో. టీచర్ గారికి అవకాశం లేదు కదా, టీచర్ గారు ఎంతసేపు కూడా పలక మీదో లేకపోతే బోర్డు మీదో లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ చూపించగలుగుతారు. కానీ మనం ఇంట్లో బిడ్డకి అంటే నిత్య జీవితంలో బిడ్డకి అవసరమయ్యే దానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ప్రతి అవకాశాన్ని మనం తీసి చూపిస్తాం. తద్వారా ఏం జరుగుతుందంటే, ఓహో నేను అంకెల్ నేర్చుకుంటే, నేను చదువు నేర్చుకుంటే అది నాకు యూస్ఫుల్ అంటే అప్పుడు రియల్ ఎడ్యుకేషన్ మీనింగ్ అంటే నిజంగా నేను ఎందుకు చదువుకోవాలి అన్నదానికి పిల్లవాడికి మనం చెప్పకనే ఒక ప్రశ్నకి సమాధానం మనం చెప్తున్నాం. ఎస్, చదువుకోవడం మన జీవితానికి ఉపయోగపడుతుంది. అంకెలు నేర్చుకుంటే పేపర్ మీద రాయడం కోసమే కాదు, నాకు ఫోన్ నెంబర్లు తెలుసుకోవచ్చు, ఇంటి మీద అడ్రస్కు తెలుసుకోవచ్చు, అదే కాకుండా నాకు ఇంట్లో ఏమేమి వస్తువులు ఎన్నెన్ని ఉన్నాయో కూడా నేను లెక్క పెట్టుకోవచ్చు, నేను తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే నేర్చుకున్నది తన జీవితానికి అన్వయించుకోవడానికి మన ఇండ్లు, మన కుటుంబాలు, మన ఫ్యామిలీస్ చాలా చాలా ఉపయోగపడతాయి. సో మనకి చాలేళ్ళ తర్వాత ఒక మంచి ఎడ్యుకేషన్ పొందడానికి మన ఈ కరోనా మూలాన అంటే ఈ డిజిటల్ లెర్నింగ్ మూలాన మనకు ఒక పెద్ద అవకాశం వచ్చింది తల్లిదండ్రులారా. సో దయచేసి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. కూరగాయలు తీసుకొస్తారు మీరు, కూరగాయలు తీసుకొచ్చినప్పుడు పాప దాని అన్న అన్నీ ఒకవైపు పెట్టు, టమాటాలన్నీ ఒకవైపు పెట్టు, అరటిపళ్ళను ఒకవైపు పెట్టు, ఇవన్నీ ఒకవైపు పెట్టు. ఏం చేస్తున్నాడు ఇక్కడ బిడ్డ, ఒక ఏవి ఒకేలాగా ఉన్నాయి, దాన్ని ఏం చేస్తామనంటే అంటే ఒకేలాగా అంటే సేమ్ అండ్ డిఫరెంట్ అని మీకు వర్క్ బుక్లో కూడా మీరు చేయించే ఉండి ఉంటారు. ఏవి ఒకేలాగా ఉన్నాయి, ఏవి ఒకేలాగా లేవు, ఏవి సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒకేలాగా ఉన్నవన్నీ పెడుతుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే మ్యాచింగ్. ఇది కూడా ఏంటంటే నంబర్లు నేర్చుకోవడానికంటే ముందు పిల్లవాడు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని నైపుణ్యాలన్నమాట, మ్యాచ్ చేస్తారు. సో టమాటాలు అన్నీ ఒక బడ్డ ఏం చేస్తుందన్నమాట, టమాటాలే కానీ పచ్చ టమాటాలన్నీ ఒక చోట పెడుతుంది, ఎర్ర టమాటాలన్నీ ఒక చోట పెడుతుంది. ఇంకో బిడ్డ ఏం చేస్తుంది, అన్ని టమాటాలు, అది కూడా కరెక్టే, ఇది టమాటాలన్నీ ఒక చోట, బీరకాయలన్నీ ఒక చోట, బెండకాయలన్నీ ఒక చోట. ఒక బాబు ఏం చేస్తుంది, పెద్ద బెండకాయలన్నీ ఒక చోట, చిన్న బెండకాయలన్నీ ఒక చోట. అంటే ప్రతి దానికి ఏంటి అక్కడ ఒక ఆలోచన అన్నమాట. బిడ్డ ఏం చేస్తుంది ఇక్కడ, ఆలోచన. అమ్మ చదువు ఎప్పుడు కూడా బిడ్డలకి ఆలోచించడం నేర్పించాలి, అంతేకాని కళ్ళు మూసుకుని 1, 2, 3, 4, 5 చెప్పడం కాదు. బిడ్డలకి ఎప్పుడు కూడా మన చదువు, నిజమైన చదువు ఎప్పుడు కూడా పిల్లల్ని ఆలోచింపజేస్తున్నాం. ఓహో ఎర్రగా ఇవి పండినాయి కదా, ఇవన్నీ ఇవి పండలేనివి కదా, ఇవి పక్కన పెట్ట, లేదా ఇవన్నీ టమాటా పండ్లు ఇక్కడ పెడుతున్నా, ఇవన్నీ సొరకాయలు ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ ఏం చేస్తుంటే దాన్ని వర్గీకరణ, క్లాసిఫికేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ నైపుణ్యం అన్నమాట. మన లెక్కలు పెద్ద అయిన తర్వాత లెక్కలంటే భయం లేకుండా లెక్కలు బాగా నేర్చుకోవడానికి ఇవన్నీ ఇవి పూర్వ గణిత నైపుణ్యాలు అంటాయి. ఇవన్నీ ఇంట్లో చేసేసుకోవచ్చు కదా మనం. అటు బిడ్డకి మనకి సహాయం చేస్తుంది, అంటే బిడ్డని ఇంటి పనిలో సహాయం చేయడానికి ఇన్వాల్వ్ చేస్తున్నాము. ద సేమ్ టైం తల్లిదండ్రులకి పిల్లలకి ఒక మంచి బాండింగ్, లేకపోతే ఏం జరుగుతుంది, మన మీద అరుగు మీద కూర్చొని ఫ్రెండ్స్ తోటి మనం మాట్లాడుకుంటుంటాం, పిల్లలు స్కూల్కి పోయి వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రతినిత్యం ప్రతి పనిలో కూడా తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ఉంటారన్నమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది, మంచి బాండింగ్ అంటే ఒక మంచి సంబంధము, మంచి బాంధవ్యము కూడా తల్లిదండ్రుల్లో పిల్లల్లో జరగడానికి మనకి ఇప్పుడున్న పరిస్థితులు కారణమవుతున్నాయి. అమ్మ ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం మంచిని తీసుకోవాలి. ఎస్, అన్ని రకాలుగా ఉంటాయి, కానీ మనకి ఏదైతే మంచిది అవుతుందో, ఏదైతే మంచిగా మనం కొన్నిసార్లు మరల్చుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి తల్లిదండ్రులు దయచేసి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా, అట్లాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, నాన్నమ్మ తాత అమ్మమ్మ తాత వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పటి కథలు, అమ్మ చిన్నప్పటి కథలు చాలా ఇంపార్టెంట్, అందులో మనకు తెలియని ఎన్నో మంచి విలువలని మన లోపల అది ఏమంటారు సో చేస్తుంది. అంటే ఏమంటారు, విత్తనం ఎట్లయితే విత్తనం భూమిలో నాటినట్టుగా మంచి విలువల్ని మనలో నాటుతుంది అనమాట. పాతకాలం కథలు, చిన్న చిన్న కథలు రకరకాలుగా, బికాజ్ ఇవన్నీ ఎందుకంటే మేమందరూ ఇప్పుడు మనమందరం కూడా అలాగా పెరిగి పెద్దవాళ్ళు అయినవనే
సో ఇప్పటికీ గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ తాతగారు చెప్పిన విలువలే ఈ రోజుకి కూడా ఆ కథ ద్వారా నేను నేర్చుకున్నానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ అది దానికి మూలం బీజం ఆ కథలే. సో దయచేసి ఇలాంటి ఈ టైం ఉంది మనకి. సో పిల్లలు మన దగ్గర ఉన్నారు అంటే చాలా అదృష్టం అనుకోవాలి మనం. మన ఇంట్లో పిల్లలు తిరుగుతున్నారంటే అంటే పిల్లలకి మన ఇంటి విలువలు నేర్పించడానికి. కానీ తర్వాత రకరకాలైనటువంటి ఏవైతే మనం ప్రీ అకాడమిక్ స్కిల్స్ అంటాం, అంటే పిల్లవాడు అక్షరాలు అంకెలు ఇవన్నీ నేర్చుకోవడానికి ముందర టీచర్లు స్కూల్లో చెప్తుంటారు, అవన్నీ మనం మన ఇంట్లోనే మనం చెప్పుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు మనం ఇందాక లెక్కల గురించి మాట్లాడుకున్నాం, క్లాసిఫికేషన్ అంటున్నాం, అంకెల్ అని అంటాం. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఉన్నప్పుడు కూడా అంకెల్ని మనం చెప్తూ ఉండాలన్నమాట. ఓకే అట్టిపళ్ళు తీసుకొచ్చారు నాన్న, మామయ్య అట్టిపళ్ళు తీసుకొచ్చారు, లెక్క పెడతానరా ఎన్ని అట్టిపట్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఎన్ని? 6 అరటిపళ్ళు. సరే 6 అరటిపళ్ళు ఎవరెవరికి ఇద్దాం, ఎంతమందికి ఇద్దాం? తాతకొకటి, అమ్మకొకటి, నాన్నకొకటి, మామకొకటి, చెల్లికొకటి, నాకొకటి. సో మనం ఎంతమంది ఉన్నాం? 6 ఒక్కొక్కరికి ఒక్కొక్క. అమ్మ సింపుల్ థింగ్స్, దీని ద్వారా తో లెక్కలు పిల్లవాడికి నేర్చుకోవడానికి కావలసిన ఫౌండేషన్ని మనం ఇక్కడ వేస్తున్నాం. ఇంట్లో రంగులు ఉంటాయి, రంగులు నేర్పిద్దాం అంటే ఊరికే అంటే మనం ఏమనుకుంటాం అంటే పిల్లవాడికి అన్నీ తెలుసులేని కొన్నిసార్లు అనుకుంటాం, పిల్లవాడికి ఏమీ తెలియలేని కొన్నిసార్లు అనుకుంటాం పెద్దవాళ్ళుగా మనం. సో తెలిసిన వాడికి తెలియదు ఆ రంగు, చిన్నప్పటి నుంచి వింటున్నాడు తెలుసు. కానీ ఖచ్చితంగా ఇది ఈ రంగు మనం పిల్లవాడికి చెప్పాలి. అంటే అది వచ్చులేని కొన్ని వదిలేస్తాము, కొన్ని ఏమో రావులే అని వదిలేస్తాం. అలా కాకుండా ప్రతిసారి కూడా వచ్చులే అన్నా చెప్పాలి, తెలియదు అన్నది మనం తెలియజెప్పాలి. అది పెద్దవాళ్ళుగా మన మన పాత్ర అన్నమాట. మామూలుగా అయితే స్కూల్లో టీచర్ గారు చెప్తారు కాబట్టి, టీచర్ గారికి ఇప్పుడు మనకు అంత చెప్పే సమయం లేదు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులుగా మన బాధ్యత అన్నమాట ఇది. అలాగే ఆడుకోవాలి, అమ్మ చిన్నపిల్లలా మేము ఆడుకో లేదు, తల్లిదండ్రులు తాతగారు అమ్మగారు అందరూ కలిసి కూర్చొని ఆడాలమ్మా. ఆడడం ద్వారా పిల్లవాడికి ఏమవుతుంది, మిస్ అవుతున్నాడు. బికాస్ శారీరక అయినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. స్కూల్కి వెళ్తేనేమో చక్కగా ఆడుకునేవాడు తన తోటి స్నేహితులతోటి, కానీ ఇప్పుడు ఆటలు ఆడుకోవట్లేదు, ఇంట్లో ఆడుకుందాం. సో ఇంట్లో ఆడుకోవడానికి ఎవరు, మిగతా అక్క అన్న తమ్ముడు ప్లస్ మీరందరూ కూడా. అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే అమ్మ, కుటుంబానికి ఒక మంచి అవకాశం దొరికింది పిల్లలతో గడపడానికి. సో దాట్ పిల్లలు మన అర్థం చేసుకుంటారు, మనం పిల్లల్ని అర్థం చేసుకుంటాము, పిల్లల స్థాయికి మనం దిగగలిగినప్పుడు మనం మంచి ఫ్రెండ్స్ అవుతాం. ఇది ఎప్పటికీ కూడా ఫ్యూచర్కి కూడా ఇది చాలా మంచిదన్నమాట. సో ఇలాంటి అంటే పిల్లలు నేర్చుకోవడానికి ఇల్లే మొదటి స్కూల్ అవుతుంది. సో పిల్లలు అక్షరాలు నేర్చుకోవాలన్నా, అంకెలు నేర్చుకోవాలన్నా, మంచి అలవాట్లు నేర్చుకోవాలన్నా, తన చుట్టూ ఉన్న సమాజం గురించి తెలుసుకోవాలన్నా కూడా దానికి ఫస్ట్ పునాది ఇప్పుడు మన ఇల్లు. ఇంట్లో నుంచే నేర్చుకుని తర్వాత వాడు బడికి వస్తాడు. సో ఇదివరకు ఏంటంటే మనం ఇంట్లో ఇంత శ్రద్ధ పెట్టేవాళ్ళం కాదు, స్కూల్లోనే నేర్చుకుంటాడు కదా అనుకునేవాళ్ళం. స్కూల్లో ఎంత చెప్పినా కూడా ఇవన్నీ కూడా తిరిగి ఇంట్లో సాధన చేయవలసిందే. సో ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, సాధన చేస్తున్నాడు కాబట్టి ఈ కుటుంబానికి దక్కినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం వదులుకోవద్దు తల్లిదండ్రులారా. ఇది చాలా గొప్ప అవకాశం. మీరు మీ పిల్లలకి ఎన్నో చెప్పుకోవచ్చు, అవన్నీ టీచర్గా మనం అనుకోవచ్చు. అంటే ఇంతకాలం మనం అనుకున్నాం టీచరే చెప్తారని, లేదు లేదు, మనం ఇంట్లో నుంచే పిల్లవాడు నేర్చుకొని స్కూల్కి వెళ్తాడు. ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మనం పక్షుల పేర్లు చెప్పుకోలేమా, పక్షులను చూపించలేమా, కాయగూరల నుంచి మనం మాట్లాడలేమా, కాయగూరలు చూపించలేమా, రుచి చూపించలేమా, రుచి గురించి మాట్లాడలేమా, చుట్టు పరిసరాల గురించి మనం మాట్లాడలేమా, చెట్టు మొక్కలు పువ్వు ఆకు జంతువులు ఆకాశము సూర్యుడు చంద్రుడు ఇవి మనం చెప్పలేమా, మనం చెప్పేవే. సో ఎంతకాలము అవన్నీ పిల్లవాడికి తెలుసులే, టీచర్ గారు చెప్తారు అనుకున్నాం. నిజమే టీచర్ గారు చెప్పేవి టీచర్ గారు చెప్తారు, కానీ మనం పిల్లవాడికి మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి కొత్తగా ఏం అక్కర్లేదు, మనం కనిపించేవే చెప్తాం, మనం ఏం తింటున్నామో వాటి గురించి చెప్తాం, ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాం. ఇది అన్నన్న ఇది అన్నం వరి పొలం నుంచి ఇలాగా అది ఎలా పెరుగుతుందో చెప్తాం. ఒక కాయ ఒక విత్తనం ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటాం, విత్తనం నుంచి ఒక బెరకాయ వస్తుందో సొరకాయ వస్తుందో ఆ ప్రాసెస్ పిల్లవాడికి చూపిస్తాం.
టీచర్ గారు ఇంతవరకు బొమ్మల ద్వారా చూపించేది మనం ఇంట్లో ప్రత్యక్ష అనుభవాలతో చూపిస్తాం. సో వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుందంటే పిల్లవాడికి అసలు నిజంగా జీవితం ఏంటో తెలుస్తుంది, అసలు చదువు ఎందుకు చదువుకోవాలో, ఆ చదువు తన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో పిల్లవాడు అవగాహన చేసుకోవడానికి చాలా చాలా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి, సో మళ్ళీ అందరికీ తల్లిదండ్రులకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, టీచర్లకి కూడా, టీచర్లు కూడా చాలా కష్టం. అంటే ఈ రిమోట్ టీచింగ్ అన్నది ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. అంటే రిమోట్ అంటే ఎక్కడో కూర్చొని ఎక్కడో పిల్లవాడికి పాఠాలు చెప్పాలన్నది చాలా కష్టం. ఎదురెదురుగాకుండా చెప్పేది వేరుగా, ముఖ్యంగా పసిపిల్లలకి వింటున్నారు చేస్తున్నారు అని ఊహించి చెప్పడం అనేది ఇంకా చాలా కష్టమైనది. పిల్లవాడికి అర్థం చేయాలి అనే ఒక తపన తాపత్రయం టీచర్లో ఉండి ఎంతో కష్టపడుతున్నారు. సో మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, సో లెట్స్ హోప్ ఏదైనా కూడా మళ్ళీ అందరూ ఫిజికల్గా తరగతి గదిలో కూర్చుని చక్కగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ మన అనుభవాలను షేర్ చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నది చాలా అద్భుతమైన విషయం. సో దానికోసం అది తొందరగానే వస్తుందని ఆశిస్తూ మీ అందరికీ మళ్ళీ ఈ ఒక 100th ఎపిసోడ్ చేసిన దానికి డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ శుభాశీస్సులు.